తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరం 5వ వార్డులో జనసేన భీమా కిట్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బుధవారం సాయంత్రం స్థానిక మట్టం వీధిలో సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నగర ప్రధాన నాయకులంతా పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా జనసేన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, నగర పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారిద్దరూ మాట్లాడుతూ సభ్యత్వాలు తీసుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను వాడుకోవడమే తప్ప ఇటువంటి మహత్తర పథకం ఏ పార్టీలోనూ ప్రవేశపెట్టలేదన్నారు. మన నాయకుడు కార్యకర్తల కోసం అభిమానుల కోసం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జన సైనికులకు భీమా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు గురునాథ్, మూర్తి, చలపతి, పాలరాజు, బాబీ, రవిశంకర్, స్వామరాజు, మునికాయలరావు, గుణ, చందు, స్వామి, మణికంఠ, దిలీప్, ఇతర జన సైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు కానీ కునుకుపుచ్చుకొని ఆయనతో ప్రయాణం చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతకి ఆయన పర్యటన నిమిత్తం రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయన వెనకల్ల లక్షలాది యువత ఆయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ యువతలో పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ యువత బలం ఎక్కువ కాబట్టి యువత ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగి ఆ కుటుంబంలో సభ్యుని కనుక కోలుకుపోతే ఆ కుటుంబానికి మేమున్నామనే విధంగా జనసేన పార్టీ యొక్క అన్నదండలు ఉండే విధంగా జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయల ప్రమాద భీమాని రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ తీసుకురన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో ఇతర పార్టీలను పోల్చుకుంటే వాళ్ళ క్రియాశీలక సభ్యత్వాలు కూడా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెల్లించి మేమింతమంది మెంబర్షిప్లు ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఆడుకుంటే మరి అదే మన పార్టీకి వస్తే కనుక ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్త కూడా తన కష్టార్జితం నుంచి తన జోబిలో డబ్బులు తీసుకొని మెంబర్షిప్ తీసుకొని నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక జనసేన పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ మాట ఎందుకంటే ఉన్నా అంటే ఏ పార్టీకైనా కార్యకర్తల బలం, ఆ కార్యకర్తల వెన్నుముక అది గమనించి పవన్ కళ్యాణ్ గారి ప్రతి కార్యకర్తని తన కుటుంబ సభ్యుడిగా భావించి ఈ ఇన్సూరెన్స్ నిమిత్తం ఏదైతే క్రియాశీలక సభ్యత్వం ఉందో దానికి సొంత తన కష్టార్జిత నుంచి కొంత అమౌంట్ ఇచ్చి మనం తీసుకున్న 500 రూపాయలతో పాటు ఆయన కూడా కొంత మనీని దానికి యాడ్ చేసి దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా 5 లక్షల రూపాయలు ప్రమాదం జరిగితే కనుక కుటుంబానికి అందజేసే విధంగా కార్యక్రమం తీసుకోవడమే ఎవరికి రాని ఆలోచన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఎందువల్లంటే నిరంతరం ప్రజలకు మా జన సైనికులకు ఏం చేద్దాం అన్న ఆలోచన విధానం దొరుకుతుందే ఈ క్రియాశీలక సభ్యత్వం. అంటే ఓన్లీ ప్రతి రాజకీయ పార్టీకి సభ్యత్వాలు ఉంటాయి కానీ వాళ్ళు భవిష్యత్తు ఆలోచించకుండా మామూలుగా వాళ్ళకి ఏదో మెంబర్షిప్ పెంచుకుందాం జనాల దృష్టిలో పార్టీ దృష్టిలో సీపిందారన్న ఆలోచనతో చేసిందే వాళ్ళ క్రియాశీల సభ్యత్వం. కానీ మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేయలే. మనకి ఎప్పుడైతే క్రియాశీలక సభ్యత్వం అవుతారో పార్టీకి వాళ్ళు వెన్నుముకలా పనిచేస్తారు. అదేవిధంగా వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలన్న ఆలోచనతో ఏ విధమైనగా ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఈ 5 లక్షల బీమా పథకం పెట్టింది. ఈ ముఖ్యంగా ఈ సభ్యత్వం తీసుకున్నందుకు ఆ పార్టీని బలభిరుద్ధి చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగ నిర్వహించినందుకు మా చలపతి తమ్ముడికి, సురేష్కి, అదేవిధంగా ప్రసాద్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.